చుట్టూ రాతి కొండలు, కొండలను అల్లుకున్న పచ్చదనం, మధ్యలో నయాగరాను తలపించే జలపాతం. చూడటానికి రెండు కళ్ళు చాలవంటే నమ్మండి, ఆహ్లాదకరమైన జలపాతాలంటే ఇష్టమే. అలాంటి అందమైన జలపాతాన్ని చూసొద్దాం రండి. పచ్చని కొండకోనల నడుమ వెచ్చని సెలయేరు, వెచ్చని నీటి తుంపరులు శరీరాన్ని తాకుతుంటే మది పరవశించి మనల్ని మనమే మైమర్చిపోతాం. అలాంటి జలపాతమే ఇక్కడ కనిపిస్తున్న ఎత్తిపోతల జలపాతం. గుంటూరు జిల్లా కేంద్రంలో తాళ్లమల్లె వద్ద ఉన్న ఈ జలపాతం చూడగానే మది పులకరించిపోతుంది. అసలు ఎత్తిపోతల జలపాతానికి ఆ పేరెట్లా వచ్చిందంటే, యతి అను మహర్షి ఇక్కడ తపస్సు చేశాడట, అందుకే యతి చేసిన తపోతలం కాబట్టి ఎత్తిపోతలగా ప్రసిద్ధి చెందిందట. ఇంకా ఇక్కడ అరుదైన దేవాలయాలు కూడా ఉన్నాయి. లెట్స్ వాచ్ ఇట్. 70 అడుగుల నుంచి పడే నీటిని చూస్తూ ఆస్వాదించటం ఓ మధురానుభూతి అనే చెప్పాలి. కృష్ణానదికి ఉపనది చంద్రవంక నదిపై సహజ సిద్ధంగా ఏర్పడిన ఎత్తిపోతల జలపాతం నల్లమల శ్రేణుల తూర్పు కొండల్లో పుట్టింది. ఉత్తర దిశగా పయనించి కృష్ణానదిలో కలుస్తుంది. ఇక్కడ మొసళ్ల పెంపక కేంద్రం కూడా ఉంది. ఈ అద్భుతమైన జలపాతం నిత్యం పర్యాటకులచే కిటకిటలాడుతుంది. సినిమా షూటింగ్లతో బిజీగా ఉండే ఇక్కడి ప్రదేశం ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి ఓ మకుటమనే చెప్పాలి.
లోయలో వెలసిన దత్తాత్రేయుడు సుగాలి వంశస్థులకు ఇలవేల్పు. ప్రతి ఏటా తొలి ఏకాదశి నాడు జరిగే తిరునాళ్లకు సమీప ప్రాంతాల నుంచి సుగాళీలు పెద్ద ఎత్తున హాజరవుతారు. దత్తాత్రేయుని మందిరంతో పాటు మధుమతీదేవి, రంగనాథస్వామి, చౌడేశ్వరిదేవి ఆలయాలు ఉన్నాయిక్కడ. ఎత్తిపోతల జలపాతానికి వచ్చిన పర్యాటకులు ఈ పురాతన ఆలయాన్ని కూడా దర్శించుకుంటారు. ఈ దేవాలయాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కొండను తొలచి లోపల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఈ దేవాలయాన్ని సందర్శించాలంటే తల దించుకుని వెళ్లాల్సిందే. ప్రతి తొలి ఏకాదశి, దత్త జయంతి వంటి పర్వదినాలలో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. మాచర్ల మండలంలో ఉన్న ఈ దేవాలయాలకు సరిహద్దులో ఉన్న జిల్లాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. అయితే ఎత్తిపోతల జలపాతానికి ఒక వింత విశేషం ఉన్నాయి. అందరూ ఇక్కడి నదీనీరే పడి జలపాతంగా రూపొందింది అనుకుంటారు. కాని ప్రకాశం జిల్లా నుంచి అంతర్వాహినిగా నీరు ప్రవహించి ఇక్కడ బయటపడి జలపాతంగా ఏర్పడింది. ఇదే ఇక్కడి విశేషం. ఆంధ్రప్రదేశ్ పున్నమివారి అతిథి గృహం కూడా ఉందిక్కడ.